హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు వీడియోలో ఏం చూస్తున్నామంటే, యాక్చువల్లీ చాలా రోజులుగా చాలామంది అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, గేమింగ్ విత్ డైనో ఛానల్ రిటర్న్ రాదంటే కదా, సో ఇంకా ఛానల్ లేనట్టేనా, అసలు మనకి ఛానల్ వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు చాలామందికి చాలా విషయాలు తెలియట్లేదు. అండ్ చాలామంది మన డార్లింగ్స్ అయితే వీడియోస్ చేస్తున్నారు చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. అండ్ అంతేకాకుండా సో వాళ్ళకి కూడా క్లారిటీ అనేది లేదనమాట యాక్చువల్లీ. సో మొత్తాన్ని అసలు ఏం జరిగిందంటే నేను మొదటి నుంచి చెప్తాను. సో ఛానల్ డిలీట్ అయింది యాక్చువల్లీ. ఛానల్ డిలీట్ చేసిన తర్వాత సో నేను ఐడి పాస్వర్డ్ తీసుకోవడం అనేది జరిగింది. సో నేను చాలా ట్రై చేశాను యాక్చువల్లీ. సో మనకి అర్థం కాలేదు కొన్ని, ఒక విషయం అయితే అర్థం కాలేదు. సో అదేంటంటే, ఛానల్ డిలీట్ చేసిన వెంటనే ఆ ఛానల్ డిలీట్ చేసిన ఛానల్ అనేది డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకే, డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రికవరీ చేయడానికి ఒక 10% హోప్ అనేది ఉండేది. బట్ అలా జరగలేదు, డిలీట్ ఆప్షన్లో ఛానల్ కనపడలేదు, అది ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. సో డైరెక్ట్గా డిలీట్ అయిపోయింది. అసలు ఏ ఛానల్ డిలీట్ చేసినా డిలీట్ ఆప్షన్లో కనబడాలి, కనబడలా. సో ట్రై చేసాం, ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, కనబడలేదు. సో వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో అందరిని అడిగాం, సో మెయిల్ చేయండి, సో యూట్యూబ్ క్రియేటర్స్తో మాట్లాడండి, లైక్ డైరెక్ట్ ఉంటారు కదా యూట్యూబ్లో వర్క్ చేసే వాళ్ళు, సో వాళ్ళతో మాట్లాడండి, అందుకని రీట్వీట్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు. సో రిప్లైలు కూడా రాని విధంగానే చెప్పారు యాక్చువల్లీ. ఆ తర్వాత ఏమైంది, రీట్వీట్ చేసామన్నమాట. సో ఈ విధంగా ఛానల్ ఈ విధంగా డిలీట్ అయింది. సో దాన్ని ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి ఒక రీట్వీట్ అయితే చేసాం. సీరియస్లీ మన డార్లింగ్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. నేనైతే షాక్ అయ్యాను. ఇంత ప్రేమ మీరు ముందే చూపించి ఉండేట్లయితే సో ఇంత జరిగేది కాదేమో మేబీ అనిపించింది. అండ్ అంత హేట్ అక్కడ హేటే లేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు గేమింగ్ విత్ డైనో ఛానల్ వస్తుందని చెప్పేసి. నాకైతే దాన్ని పోగొట్టాలని ఆప్షన్ అసలు ఇది కూడా లేదు, మైండ్ సెట్ కూడా లేదు. ఎందుకంటే ఆ గేమింగ్ విత్ డైనో ఛానల్ లేదంటే సీరియస్లీ తెలుగు గేమింగ్ జోన్ ఛానల్ లేదు. ఒకప్పుడు నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు తనే ఎంతో అద్భుతంగా ఛానల్ అయితే రీబ్యాక్ తీసుకొచ్చాడు, తన ఛానల్ నుంచే నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చాడు. సో టైప్ చేశాడు, కస్టమర్ కే అదే యూట్యూబ్ క్రియేటర్స్తో మాట్లాడాడు, తన మెయిల్ నుంచి, తన యూట్యూబ్ ఛానల్ నుంచి అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేశాడు. ఇలా నాకు సపోర్ట్ చేసిన ఛానల్ వెళ్ళడానికి నేను అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను కదా. సో ఆ విధంగా ట్రై చేశాను యాక్చువల్లీ, బట్ కుదరలేదు. సో రీట్వీట్లో ట్విట్టర్లో అయితే చెప్పేశారు ఈ విధంగా మీది మీ డివైస్ నుంచి మాత్రమే యాక్చువల్లీ డిలీట్ అయింది, అంటే మీ యొక్క డివైస్ ఓన్ డివైస్ నుంచి డిలీట్ అయింది కాబట్టి రీబ్యాక్ రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారనమాట. సో మన హోప్స్ వదలంగా ఇంకో ట్రై, ఇంకో ప్రయోగాలు చేయాలి. సో వేరే ఆప్షన్ ఏంది ఉందని చెప్పేసి ప్రతి యూట్యూబర్ నుంచి, మన కమ్యూనిటీలో ఎవరైనా అద్భుతమైన డార్లింగ్స్ అయితే ఉన్నారో అందరు మెయిల్స్ నుంచి, అందరు మెయిన్ యొక్క ఛానల్ యొక్క మెయిల్స్ నుంచి సో మెయిల్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికి కూడా అండ్ కొద్దిగా లైక్ ఏంటంటే వాళ్ళు రిప్లై ఇచ్చేసారనమాట. సో మీరు ఏ విధంగా ట్రై చేసినా ఛానల్ అనేది తిరిగి రాదు అని. నాకు అసలు ఏం మాట్లాడ అర్థం కాలేదు, కొద్దిగాలో ఛానల్ మిస్ అయిపోయింది అంతే. అసలు ఛానల్ రాదు అనే ఆప్షనే వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ ఆప్షన్ మీరు ఏ విధంగా ట్రై చేసినా ఛానల్ అనేది రిటర్న్ మీరు తీసుకోలేరని చెప్పేశారు. కొంచెంసేపు మైండ్ బ్లాక్ అయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా అది ఇది కాదు అని చెప్పేసి డైనోని వదులుకోవడం నాకైతే ఇష్టం లేదు. సో మనకి ఇష్టం లేదు, చాలామంది వెయిట్ చేస్తున్నారు డైనో రిటర్న్ ఎప్పుడు వస్తాడని చెప్పేసి. సో అటు ఇటు చేసి డైనో వచ్చి ఛానల్ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాడు యాక్చువల్లీ, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాంట్లో డైనో క్లియర్ కంటే క్లియర్గా అంటే డైనో అయితే అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు ఏం జరిగింది, అసలు ఛానల్ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేశాడు అనే విషయాలు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీ ప్రేమని ఇప్పుడు వెళ్ళి చూపించండి, చూపించేసిన సమయం మీకు వచ్చింది. డైనో రిటర్న్ రావాలని చాలామంది కోరుకున్నారు, సో ఛానల్ అయితే తిరిగి రాలేదు. సో దాన్ని హోప్స్ వదులుకోకుండా కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాడు. ఓకే, సో సపోర్ట్ చేయండి, ఇంకా అంతా మీ చేతిలోనే ఉంది. చాలామంది ఎవరైతే డైనో తిరిగి రావాలని కోరుకున్నారో వాళ్ళ గురించి నేను వీడియో చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్న, వెళ్ళండి, సపోర్ట్ చేయండి. మీ ప్రేమను ఇక్కడి నుంచి అంత మంచిగా చూపించండి, హేటర్స్ని పక్కకు తోసేయండి.
ఒక హెయిట్ కామెంట్ వస్తే 100 మంచి కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు ఆ హెయిట్ నిద్రించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంత ఈ వీడియో, మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు డబ్బాబాయ్, లవ్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.